నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడాగంజ్ దగ్గరికి అయితే వచ్చేసిన 28 ఆగస్ట్ మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం 8:30 మార్నింగ్. సో ఇంకా మన ఫెస్టివల్ 10 రోజులు మాత్రమే ఉంది. సో ఈరోజు మన బడాగంజ్ దగ్గర మార్నింగ్ అప్డేట్స్ చాలానే ఉన్నాయి. యాక్చువల్ ఏంటంటే, సో నిన్న స్వామివారికి బాడీలో ఎక్కడెక్కడైతే ఆ జ్యువెలరీ పార్ట్స్ వస్తాయో గోల్డ్ కలర్, సో ఆ గోల్డ్ కలర్కి సంబంధించిన ఫస్ట్ ఎల్లో కలర్ అయితే మొత్తం అయితే ఫినిష్ చేసుకున్నారు. సో మళ్ళీ ఏంటంటే, స్వామివారి బాడీలో పైనుంచి కింది వరకు సెకండ్ కోటింగ్ వైట్ అనేది వేసుకుంటున్నారు. సో సెకండ్ కోటింగ్ ఆల్మోస్ట్ వైట్ అనేది దగ్గర పడ్డది. సో ఇప్పుడు వాళ్ళు 10 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్వామివారి బాడీ కలర్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా శ్రీనివాస కళ్యాణ మండపంలో అండ్ శివపార్వతుల కళ్యాణ మండపంలో పెయింటింగ్ వర్క్ అనేది విగ్రహాలకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా హై పెయింటింగ్ ఉంది. సో అది కూడా ఈవినింగ్ లోపు మొత్తం కంప్లీట్ చేస్తారు. సో ఈరోజు ఈవినింగ్ లోపు మన శివపార్వతుల కళ్యాణం అండ్ శ్రీనివాస కళ్యాణం సంబంధించిన విగ్రహాలు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. అండ్ సో నేను షెడ్ ఎక్స్టెండ్ చేస్తున్నా అని చెప్పినాం కదా, ఆ షెడ్కు సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. మొత్తం అయితే చూద్దాం. అండ్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు అయితే చూడరు, చాలా మంచిగా అయితే ఉంటుంది వీడియో లాస్ట్ వరకు. అండ్ ఖచ్చితంగా లైక్ చేయరు, కామెంట్ చేయరు, జయ శ్రీ గణేష్ అని. చలో వీడియోలకు అయితే పోదాం. యా ఫస్ట్ మనం షెడ్ ఎక్స్టెన్షన్ వర్క్ చూద్దాం. సో ఫస్ట్ మనకు ఇక్కడ షెడ్ వేసిన ఉండే, సో ఇక్కడ నుంచి నేను అక్కడ వరకు, సో అది 100 మీటర్స్ ఉంటుంది ఈ షెడ్. సో దర్శనం క్యూ లైన్. సో లాస్ట్ ఇయర్ జనాలు దర్శనం చేసుకునే టైంలో వర్షం పడ్డది. సో చాలామంది నానిపోయారు అండ్ ఎండలు కూడా కొట్టినా కానీ ఏం కాదు. సో ఈసారి మన కమిటీ వాళ్ళు ఈసారి, సో ఇట్లా జన వచ్చిన భక్తుల కోసం ఇట్లా మంచి ఫెసిలిటీస్ అరేంజ్ చేసి చూడండి. సో ఇక్కడ ఎట్లయితే చేసిరో సేమ్ ఇదే విధంగా చేస్తున్నారు చూడండి. ఇక్కడ నుంచి అండ్ ఆ చివరి వరకు ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో 105 or 110 మీటర్స్ ఉంటుంది ఇది అండ్ చూడవచ్చు. దీని లోపల కూడా లైట్స్ వస్తాయి. సో నైట్ పూట కూడా దర్శనం చేసుకుంటారు కదా భక్తులు. సో దీని లోపల లైట్స్ వస్తాయి అండ్ ఉబ్బరం ఎక్కువ ఉన్నా కానీ సో ఫ్యాన్స్ కూడా పెడతారంట. ఇక చూడవచ్చు మీరు ఇక్కడ వరకు పెట్టారు. సో చాలా దూరం ఉంది. సో మనకు దర్శనం క్యూ లైన్స్ అనేది సో ఆ చివర నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి, సో ఇక్కడ ఒక కాంగ్రెస్ ఫ్లెక్సీ ఉంది చూడండి. ఆ చివర నుంచి మనకు దర్శనం క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇక చూడవచ్చు ఇక్కడ నుంచి మనకు, సో ఈ దర్శనం క్యూ లైన్ షెడ్ అనేది వేసిరు. సో రేకులు కూడా కప్పుతారు ఇప్పుడు. సో టైం ఉంటే రేకులు కప్పేది కూడా మనం కవర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మన గణేశునికి సంబంధించిన మొత్తం పెయింటింగ్ అప్డేట్స్ అయితే చూద్దాం. అండ్ ఇంకా దగ్గర పడుతున్నాయి పెయింటింగ్స్. ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి, సో పండుగకు 2 రోజులు 3 రోజులు ముందు అయితే గణేశుడు దర్శనం ఇస్తారని సో కమిటీ మెంబర్స్ అయితే చెప్తున్నారు. ఇక చూడాలి ఇక మొత్తము కలర్ఫుల్గా కనబడుతుంది మన గణేశుడు. సో ఈరోజు బాడీ పెయింట్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా రేపు ఈ టైం కల్లా మన గణేశుడు మెరిసిపోతుంటాడు. సో కలర్స్లల్లా యా చూద్దాం. చూడవచ్చు మీరు అండ్ చాలామంది భక్తులు అయితే వస్తున్నారు, గణేశుని చూస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. యా జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. చూడండి, సో సెకండ్ కోటింగ్ స్వామివారి బొజ్జ వరకు అయితే వచ్చింది. సో వైట్ కలర్ అండ్ పాదాల దగ్గర కూడా వేసారు ఇందాక నేను వచ్చినప్పుడు. అండ్ మధ్యలో ధోతి దగ్గర ఇంకేయలేదు. సో అది కూడా వేస్తుండొచ్చు. అండ్ హాయ్ హాయ్ హాయ్. సో పైన నుంచి ఒకసారి మళ్ళీ జూమ్ చేసి మొత్తం అయితే చూద్దాం. చెట్లు కొమ్మలు నరుకుతున్నాయి చూడండి. సో మన గణేశుని తీసుకెళ్లే రూట్లో ఎక్కడెక్కడైతే చెట్టు కొమ్మలు అడ్డం ఉంటాయో ఆ చెట్టు కొమ్మలు అనేవి నరుకుతారు. సో ఇక్కడ మొత్తం నరికేసారు చూడండి. ఇక్కడ ముంగడ హాస్పిటల్ ముంగట కానీ అండ్ ఇక్కడ మన గణేశునికి ముంగట ఈ చెట్లన్నీ నరికేసారు చూడండి. యా సో స్వామివారికి అప్డేట్స్ అయితే చూద్దాం మొత్తం. సో పాములకు సంబంధించిన ఫినిషింగ్ వర్క్స్ చేస్తున్నారు చూడండి. సో నిన్న మనం ఈవినింగ్ అప్డేట్లు ఇచ్చినప్పుడు పాముల గొంతులు ఎగతా బ్లూ కలర్ లేకుండే. సో ఇప్పుడు బ్లూ కలర్ వేసిరు అండ్ ఇక్కడ పాముల మూతులు ఎగతా టచ్అప్లు ఇస్తుండే. సో ఇప్పుడు పాములకు సంబంధించిన మొత్తం పనులు అయితే చేస్తున్నారు. అండ్ పాముల కళ్ళు, సో కన్నుగుడ్లు చూడండి వైట్ కలర్ చేసిరు. సో ఈరోజు ఈవినింగ్ లోపు పాములకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ మొత్తం అయిపోతుంది. సో కళ్ళు రెడీ అయిపోతాయి, ముక్కులు రెడీ అయిపోతాయి, పాముల గొంతులు, సో పాము చర్మం, సో కంప్లీట్గా మొత్తం అయితే రెడీ అయిపోతాయి. 7 పడగల చేసినావు పాము. అండ్ మన స్వామివారి కిరీటానికి అయితే ఎల్లో కలర్ వేసారు అండ్ సెకండ్ కలర్ వైట్ కూడా వేసారు చూడండి. చాలా తెల్లగా కనబడుతుంది మన గణేశుడి ఫేస్. అండ్ అమ్మవారి ఫేసులు కూడా వైట్ కలర్ సెకండ్ వేసారు, సెకండ్ కోటింగ్. అండ్ అమ్మవారి కిరీటాలు కూడా ఎల్లో కలర్ వేసారు. సో విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు కిరీటాన్ని కూడా ఎల్లో కలర్ వేసారు. అండ్ వాళ్ళ ఫేస్లో కూడా వైట్ వేసారు. అండ్ శివయ్య ఫేస్ కూడా వైట్ కలర్ వేసారు. అండ్ శివయ్యకు కిరీటం లేదు, సో పైన హెయిర్ ఉంది.
అండ్ మన గణేశుడు బాడీలో ఆభరణాలకు మొత్తం అయితే ఎల్లో వచ్చింది చూడండి. సో మనకు సెకండ్ కలర్ కోటింగ్ ఎక్కడి నుంచి వేసి అంటే చెప్తాను, ఏడు ఫేస్ లాగా అయిపోయింది అండ్ బొజ్జగా అయిపోయింది చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ చేతులకు కాలేదు, రైట్ సైడ్ చేతులకు కాలేదు, ఓన్లీ బొజ్జ వరకు వేసారు సెకండ్ కోటింగ్. ఇంకా పంచ బ్యాలెన్స్ ఉంది అండ్ స్వామివారి పాదాల దగ్గర అయితే వేసిండు ఇందాక. సో ఇప్పుడు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైము, సో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఈరోజు ఈవినింగ్ లోపు కంప్లీట్గా మన స్వామివారికి బాడీ కలర్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం దగ్గరకు పోయి శ్రీనివాస కళ్యాణ మండపం అండ్ శివపార్వతుల కళ్యాణ మండపం పెయింటింగ్ అప్డేట్స్ ఎంతవరకు వచ్చినా మొత్తం అయితే చూద్దాం. అండ్ అందరూ ఖచ్చితంగా జయశ్రీ గణేశాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకోరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరి. 70 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈసారి మన ఖైరతాబాద్ బడా గణేష్ని 70 అడుగులు అయితే పెట్టారు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో అయితే మన గణేశుడు దర్శనమిస్తున్నాడు. అండ్ మన గణేశునికి రైట్ సైడు శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్లో మనకు విగ్రహాలు అయితే దర్శనమిస్తున్నాయి. సో ఈ కళ్యాణం కాన్సెప్ట్ వచ్చేసి మనకు లోక కళ్యాణం కాన్సెప్టు. విష్ణుమూర్తి స్వామి అండ్ పద్మావతి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. సో కన్యాదానం చేస్తున్నది ఆకాశ రాజు. అండ్ వీళ్ళ కళ్యాణానికి వచ్చిన అతిథులు ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూద్దాం, బ్రహ్మదేవుడు అండ్ శివయ్య అండ్ నారదముని. అండ్ ఇక్కడ చెలికత్త కూడా ఉంది చూడండి. సో వెనకాల దర్బార్కి సంబంధించిన డిజైనింగ్ అయితే చేసిరు. సో దోరణాలు కావచ్చు అండ్ ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు అండ్ అరటి కొమ్మలు కూడా పెట్టారు చూడండి వెనకాల. అండ్ ఇక్కడ ఒక చెలికత్త కూడా ఉంది. అండ్ అమ్మవార్లు కూడా వచ్చినారు, పార్వతమ్మ అండ్ సరస్వతి మాత ఇద్దరు అమ్మవార్లు వచ్చారు. అండ్ ఇక్కడ కూడా దోరణాలు ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఒక చెలికత్త. సో కళ్యాణ మండపం ఎట్లయితే ఉంటుందో సేమ్ అదేవిధంగా సో మనకైతే రెడీ చేస్తున్నారు చూడండి. సో ఇంకా ఆర్ట్ వర్క్ ఉంది. సో ఆర్టిస్టులు ఇంకా రాలేదు, వాళ్ళు కొంచెం లేటే వస్తారు, వాళ్ళు 10:30 అట్లా వస్తారు. సో వాళ్ళు రాగానే మళ్ళీ మిగతా ఆర్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తారు. మేబీ రేపు ఈవినింగ్ లోపు ఈ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఆర్ట్ వర్క్ అంతా ఫినిష్ అవుతుంది. సో ఇక్కడ ఒక స్కెచింగ్ చేసుకున్నది డ్రాయింగ్. సో ఇక్కడ ఒక పిల్లర్. సో దర్బార్లో పిల్లర్స్, ఒక టెంపుల్లో పిల్లర్స్ ఎట్లయితే ఉంటాయో సేమ్ అదేవిధంగా డిజైనింగ్ చేస్తుందంటున్నారు. చూడండి ఇట్లా డిజైనింగ్ అని వస్తాయి. సో చూడాలి ఫైనల్గా ఎట్లా చేస్తారు ఏందనేది. సో ఇక్కడ ఫ్లవర్ డిజైనింగ్ కూడా చేశారు. సో మనం నేను ఈవినింగే చూపెట్టినాం. సో పద్మావతి అమ్మవారికి రెడ్ కలర్ శారీ అండ్ మాల కూడా. సో అమ్మవారి చేతిలో మాల ఉంది కదా దండ, సో దండ కూడా కలర్ వేసారు. అండ్ అమ్మవారి బ్లౌజ్ గ్రీన్, ఇంకా హెయిర్ కలర్ చేయలేదు. సో మూడు విగ్రహాలకు హెయిర్ కలర్ చేయలేదు. అండ్ ఈ మూడు విగ్రహాలకు కంప్లీట్గా వాళ్ళు వేసుకున్న బట్టలకు కలర్ అయిపోయింది అండ్ వాళ్ళ బాడీ కలర్ అయిపోయింది. అండ్ జ్యువెలరీకి సంబంధించిన ఎల్లో కలర్ వేసారు. అండ్ ఈరోజు మొత్తం గోల్డ్ కలర్ వేస్తారు జ్యువెలరీకి అండ్ హై పెయింటింగ్ చేస్తారు. అండ్ నెయిల్ పాలిషు, సో అమ్మవారికి మెహందీ కూడా పెడుతుండొచ్చు. సో అమ్మవారికి సంబంధించిన కొంచెం మేకప్ ఏదైతే ఉంటుందో అదంతా చేస్తారు రైట్. సో మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో ఇది అప్డేట్. ఇంకా మనకు బాలరామునికి సంబంధించిన పెయింటింగ్ అప్డేట్ అయితే ఇంకా ఏం లేదు. సో మేబీ ఈరోజు గోల్డ్ కలర్ అయితే వేస్తారు బాలరామునికి. అండ్ మన స్వామివారి పాదాలకు నిన్న ఎల్లో కలర్ వేసిండే, సో ఎప్పుడు వైట్ అయితే వేసుకున్నా చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో కింద ఇక్కడ ఎల్లో పైన వైట్ కనబడుతుంది చూడండి. సో పట్టీలకు పెట్టేటప్పుడు సైడ్ కూడా ఎల్లో కలర్ అంటుంది, మళ్ళీ దానిపైన వైట్ కలర్ వేసారు రైట్. చూస్తున్నారు కదా ఇది. అండ్ మన మూషిక వాహనాన్ని కూడా వైట్ కలర్ వేసారు. అండ్ ఇక్కడ ఎలుక చేతిలో లడ్డు లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో లడ్డు అయితే లేదు, సో మేబీ రియల్ లడ్డు కూడా పెడుతుండొచ్చు. సో ఫైనల్గా అండ్ రాహు కేతు విగ్రహాలు. సో అప్డేట్ అయితే ఏం లేదు. సో నిన్న మనం ఏదైతే చూసినామో అదే అప్డేట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం బా. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ శివపార్వతుల కళ్యాణం దర్బార్ చూద్దాం. సో ఈ దర్బార్ థీమ్ వచ్చేసి శివపార్వతులకు కళ్యాణం జరుగుతుంది అండ్ శివయ్యకు పార్వతమ్మకు పెళ్లి చేస్తున్నది, ఐ మీన్ కన్యాదానం చేస్తున్నది విష్ణుమూర్తి. సో చూడండి, సో శివయ్య, విష్ణుమూర్తి అండ్ పార్వతమ్మ. సో పార్వతమ్మకు రెడ్ కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ అమ్మవారి చేతిలో మాల. సో మాలకు సంబంధించిన కలర్ కూడా వేసారు. సో శివయ్య ధోతికి పింక్ కలర్ అండ్ పులి చర్మానికి అయితే ఎల్లో వేసారు అండ్ స్వామివారికి వైలెట్ కలర్. విష్ణుమూర్తి స్వామి బాడీకి ఎల్లో. సో మనకు
శ్రీనివాస కళ్యాణ మండపంలో కూడా మనకు ఎల్లో ఉన్నది, అండ్ కండువా పింక్ కలర్ ఉంది. ఇది సో ఈ మండపంలో మనకు మూడు విగ్రహాలు బాడీ కలర్ అయిపోయింది, అండ్ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కలర్ కూడా అయిపోయింది. ఇక్కడ బ్యాలెన్స్ ఉన్నది ఏంటంటే ఐ పెయింటింగ్ చేయాలి, అండ్ నెయిల్ పాలిష్, అండ్ ఇంకా గోల్డ్ కలర్. సో అమ్మవారికి పారాయణ పెడతారు, నెయిల్ పాలిష్, రింగ్స్, ఇట్లా ఏదైతే ఉన్నాయో జ్యువెలరీ, ఈ పార్ట్స్కి అన్ని గోల్డ్ కలర్ వేస్తారు. అండ్ శుభభారతుల కళ్యాణానికి వచ్చిన అతిథులు కూడా చూద్దాం. ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు, అండ్ నారదముని, అండ్ హేమవంతుడు. సో హేమవంతుడు వచ్చేసి పార్వతమ్మ తండ్రి. సో హేమవంతుడు పార్వతమ్మ తండ్రి. అండ్ ఇక్కడ అమ్మవాళ్ళు కూడా వచ్చినారు, లక్ష్మీదేవి అండ్ సరస్వతి మాత. సో ఇక్కడ ఈ అమ్మవారు ఫస్ట్ ఉన్న అమ్మవారు లక్ష్మీదేవి, అండ్ పక్కన ఉన్నది సరస్వతి మాత. అండ్ ఇంకా ఆర్ట్ వర్క్ జరుగుతున్నది. సో ఆర్టిస్టులు వచ్చిన తర్వాత సో వర్క్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా రైట్ సైడ్ దర్బార్లో ఎట్లయితే ఆర్ట్ వర్క్ చేసి పెయింటింగ్ డిజైనింగ్ ఎట్లయితే చేస్తున్నారో, ఫ్లవర్ డిజైనింగ్, తోరణాలు కానీ, ఫ్లవర్స్ కానీ, సేమ్ అదేవిధంగా ఈ మండపంలో కూడా చేస్తారు. యా ఫ్రెండ్స్, చూసారు కదా. సో మన శుభభారతుల కళ్యాణ మండపం పెయింటింగ్ అప్డేట్స్. సో ఇప్పుడు అందరూ పెయింటర్స్ అయితే టిఫిన్ చేసుకుంటున్నారు. సో టిఫిన్ చేసుకొని ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసినాం. అండ్ ఇంకొకసారి దూరం పోయి మన గణేషుని అయితే చూసుకుందాం, ఇంకేమైనా అప్డేట్స్ మిస్ అయినామా లేదా. సో తిందున్న విగ్రహాలకు అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసిన ఇంకొకసారి సో ఫైనల్గా చెక్ చేసుకొని వీడియో ఎండ్ చేద్దాం. నేను దూరం వచ్చిన, చూస్తున్నారు కదా. సో స్వామివారి పాదాల దగ్గర మనం చూసినాం, రాహు కేతు విగ్రహాలు చూసినాం. అండ్ స్వామివారి దోతికి సెకండ్ లేయర్ రావాలి. సో సెకండ్ లేయర్ వైట్ పెయింట్. అండ్ ఇక్కడ బొజ్జు వరకు అయితే అయిపోయింది. సో ఏడు ఫేస్లకు అయితే అయిపోయింది. సో అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసినాం, ఏం అప్డేట్స్ మిస్ చేయలేదు. యా ఫ్రెండ్స్, అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసినాం, ఏం అప్డేట్స్ అయితే మిస్ చేయలేదు. సో ఇది మనం చూసింది మార్నింగ్ అప్డేట్. కుదిరితే మళ్ళీ ఆఫ్టర్నూన్ అప్డేట్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తా. సో ఆఫ్టర్నూన్ అప్డేట్స్ ఇవ్వకుంటే ఖచ్చితంగా ఈవినింగ్ అప్డేట్ అయితే ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.